లో కాస్టింగ్ కౌచ్ అనేది కొంచెం కష్టం, ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలకి యూనిఫామ్ అప్లికేషన్ ఎవరు ఉండరు, కాబట్టి పార్లమెంట్లో కష్టం. వీ హ్యావ్ మహిళా ప్రెసిడెంట్స్, వీ హ్యావ్ మహిళా స్పీకర్స్, వీ హ్యావ్ మహిళా మినిస్టర్స్. సో పార్లమెంటులో కౌచే లేదులే, కాస్టింగ్ కౌచ్ తర్వాత మాట. కానీ పార్లమెంటులో అమలు చేసే చట్టాలు ఆర్ నాట్ రిమూవ్ ఫ్రమ్ సొసైటీ. పార్లమెంట్ అనేది కమ్స్ ఫ్రమ్ ద పబ్లిక్, ఫ్రమ్ ద సొసైటీ. అంటే మీరు వచ్చేది సమాజం నుంచి కదండి, మీరు సమాజం నుంచి వచ్చి మీరు స్టెరిలైజ్ అయిపోయి వస్తున్నారా పార్లమెంట్లోకి? ఎలా తెలుస్తుంది మీకు? పార్లమెంటులోకి ఇప్పుడు మేము వస్తాము, మేము ఎక్కడి నుంచి వస్తున్నాం, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, మేము ఏమి అనుభవించి వచ్చామనేది మీకు తెలియదు కదా. సో ఎవ్రీబడి కమ్స్ టు పార్లమెంట్ ఫ్రమ్ ద సేమ్ సొసైటీ. కానీ మీరు చేసిన వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే కాస్టింగ్ కౌచ్ రాజకీయాల్లో ఉపయోగించుకోవడం వల్లనే పార్లమెంట్కి వస్తున్నారు. నో నో నో, షీ వాట్ నాన్సెన్స్. నేను ఒక మహిళ అయ్యి నేను కాస్టింగ్ కౌచా? సేమ్ నోబడి ఈజ్ ఇమ్యూన్. నేను అనేది అది ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా నోబడి ఈజ్ ఇమ్యూన్. సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేసెస్ హ్యాపన్స్ ఎవ్రీవేర్. నోబడి ఈజ్ ఇమ్యూన్. నాతో పెట్టుకుండే తగు పెట్టుకుండే మగవాడు ఇంకా పుట్టలేదని నేను అనుకుంటున్నాను. అంత మొనగాడు ఇంతవరకు ఎవరు జన్మించలేదు కాబట్టి. అఫ్ కోర్స్ మేము పార్లమెంట్లో ఉండగానే ఎంతమందో మహిళలు వచ్చి మాకు కంప్లైంట్స్ ఇవ్వటం, నేను మినిస్టర్గా ఉండగా అందరూ వచ్చి చెప్పండి. ఉండే 11% మహిళల్లో మేము 50% వచ్చినప్పుడు ఏమన్నా చెప్పగలుగుతాం, కానీ ఉండే ఇవాల్టి రోజు 11%. మేము వచ్చినప్పుడు 5%, 4%, 6% తప్పితే ఎక్కువ మంది లేరు. And out of them, most of them, మేము అంత ప్రివిలేజ్డ్ గా వచ్చిన వాళ్ళమి. సో yes, that is one of the, of course, that is one of the chapters. That is what I mean. You are not immune when you come to parliament. పార్లమెంట్ లో కాస్టింగ్ కౌచ్ అంటే కేవలం కౌచ్ కాదు, మానసిక విధంగా హౌ దే హ్యావ్ హెరెస్ట్. ఒక దేశ ప్రధానమంత్రి నిలబడి అసభ్యంగా మహిళలతో మాట్లాడటం, వాళ్ళ దాని గురించి మా వెయిటు, మా హైటు, మా రంగు, మా ఫిగరు, ఇవి చర్చించే వాక్యాల పార్లమెంట్లో ఏ మా తెలివి, మా మైండు, మా టంగు కనపడటం లేదా? హౌ ఆర్ వీ లెస్ కేపబుల్ దెన్ ద మెన్? వీఆర్ నాట్ హియర్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు కొరియోగ్రాఫర్ సరోజా ఖాన్ ఆమె చెప్తూ టాలెంట్ ఉంటే మీరు అట్లా కాస్టింగ్ కౌచ్ చేయాల్సిన అవసరం ఉండదు, టాలెంట్ లేని వాళ్ళే అట్లా చేస్తుంటారు. ఐ కాంట్ జడ్జ్ అబౌట్ టాలెంట్. టాలెంట్ ఉందా, నో టాలెంట్ ఉందా కాదు, ఇఫ్ దట్ ఐ విల్ నాట్, ఐ కాంట్ జడ్జ్. ఐఎమ్ నాట్ కాంపిటెంట్ అథారిటీ. బట్ నేను అనుకోవటం ఆమె ఏమనిందో కరెక్ట్గా నాకు తెలీదు, ఐ డోంట్ నో ద పూర్ పూర్తి స్టేట్మెంట్. కానీ తను అంటంలో నేను అంటంలో ఇదే అనుకుంటాను. ఆఫ్ కోర్స్ ఆయన అంటే చివుక్కుమని మాకు అంటుంది, కానీ ఇన్ని సంవత్సరాలుగా మా అనుభవాన్ని వాడి మాకంటే ఇంకా హీనమైన పరిస్థితుల్లో ఉన్న మహిళలకి నేను నిలబడి ఛాలెంజ్ చేయకపోతే మిగతా మహిళలందరినీ కూడా బలహీన పరిచే పరిస్థితి వస్తుంది, కాబట్టి నేను నిలబడి ఛాలెంజ్ చేస్తాను. కిరణ్ రిజిజు ఒక దేశానికి జూనియర్ హోమ్ మినిస్టర్గా ఉండి చట్టాలు అమలు చేయాల్సిన వ్యక్తి, ఆయన అసభ్యంగా ప్రవర్తించి ఆయన అప్లోడ్ చేసిన వీడియోస్ని మళ్ళా భయపడి ఆయన డిలీట్ చేయటం చాలా శోచనీయం. కనీసం నువ్వు చెప్పేదానికి ఒప్పుకుండేదానికి సాహసం అన్నా ఉండాలి. అదేవిధంగా పోలీసు డీజీపీలు బాధ్యత వహించి ఉన్న పదవుల్లో కూడా వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించటం, వాళ్ళ మానసిక విధానం ఏమిటి అనేది సమాజం ముందు ఇట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. ఒకప్పుడు లేడీస్దే బాధ్యత, మాదే బాధ్యత, మేము వేసుకున్న డ్రెస్ వలన రేప్ అవుతాం, పొర్నోగ్రఫీ ఉంది కాబట్టి మేము రేప్ అవుతాం, లేకపోతే మేము మా ప్రవర్తన వలన రేప్ అవుతాం,
అదే సమాజంలో సొసైటీ సేఫ్గా ఉంచాలంటే ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టండి, 10 గంటల తర్వాత వాళ్ళని బయటికి రానివ్వద్దండి, ఇవి ఆ చేసే సూచనలు. కనీసం కామన్ సెన్స్ లేదా? మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడే గుర్తించి చెప్పారు, ఏ రోజు అయితే ఆడపిల్ల నిర్భయంగా అర్ధరాత్రి వేళ నడి రోడ్డులో నడవగలుగుతుందో నిజమైన స్వాతంత్రం ఆ రోజు సంపాదిస్తామని. వీఆర్ వర్కింగ్ ఫర్ దట్ ఇండిపెండెన్స్. ఏ దేనికని? ఐ డోంట్ నో వాట్ షీ హెస్ సెడ్, ఐ డోంట్ నో హర్ ఎట్ ఆల్, బట్ ఇఫ్ షీ హెస్ హ్యాడ్ ద కరేజ్ టు సే ఇట్ దెన్ ఐ థింక్ సంబడీ షుడ్ లిసన్. No, but it's there everywhere. Hello. No, but it's there in every workplace. Politics is not considered work. It's a commitment. Of course, avasaram. Even parliament. Parliament lo we have redressal of grievances. But every workplace, there is supposed to be, every corporate area, every workplace is supposed to have these committees. ఇది మా టైంలోనే మేము అమలు చేశాం. రాజకీయ పార్టీల్లో మామూలుగా సర్దుబాట్లు అట్లాంటివి అవసరం లేదు, ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఒక ఎంపీతో ఎవరైనా ప్రవర్తన చేస్తారా, పార్టీ దెబ్బతింటుంది. ఇఫ్ అ ఉమెన్ ప్రొటెస్ట్ ఇట్ విల్ కమ్. సారీ, అవును, వీఆర్ నాట్ ఇమ్యూన్. పార్లమెంట్కి వచ్చే వరకు మా ప్రయాణం లేదా? పుట్టుకతో పార్లమెంట్కి వచ్చేస్తున్నామా? నో కదా. నో, వీ డోంట్ నీడ్ ఇట్ ఇన్ పార్లమెంట్ బికాస్ ఇట్ ఇస్ అస్ పొలిటికల్ పార్టీస్ లో ఆల్రెడీ దేర్ ఇస్ అ సెల్ఫ్ రెగ్యులేటరీ అథారిటీ దట్ క్యారీస్ ఆన్ దేర్. దాంట్లో పార్టీలో పెద్దలు ఉంటారు, మా లీడర్స్ ఉంటారు, దే టేక్ కేర్ ఆఫ్ సచ్ థింగ్స్. ఏ మా పార్టీలో లేడీస్ లేరా? మా ప్రెసిడెంటే ఒక మహిళ మొన్నటి వరకు. సో ఈ పిచ్చి వేషాలు ఏమన్నా ఎవడన్నా వేస్తే ముందు మగవాడే పోతాడు, దట్ ఎవ్రీవన్ నోస్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ను మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.